మహిళలు యువకులు ముందుకు రావాలి భారత్ మాతా కీ కొద్ది సౌండ్ అందరం కూడా రెండు చేతులతోటి మనం అందరం కూడా భారత్ మాత ముద్దు పెట్టాలి అద్భుతమైన సమావేశానికి ముఖ్యులు గారికి సభాధ్యక్షులు జిల్లాధ్యక్షులు బసవలక్ష్మణశేఖరికి రాష్ట్ర కార్యదర్శి మరియు ఉపాధ్యక్షులు నాగో లక్ష్మీనారాయణ గారికి ప్రధాన కార్యదర్శులు పొద్దంగ లక్ష్మీనారాయణ గారికి యాలం రాజు గారికి మన ఇన్ఛార్జ్ కళ్యాణ్ బాలరెడ్డి గారికి మరియు రూరల్ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు దినేష్ కులాచారి గారికి గద్దె భూమన గారికి మరియు వేదిక మీద ఉన్న మా కార్పొరేటర్ సోదర సోదరి మనులకు వేదిక ముందున్న ప్రియతమ సోదర సోదరి మనులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. అన్న తెలంగాణ వట్టిగా రాలే 1200 మంది బలిదానం. ఎందుకు బలిదానం? మన నీళ్లు నిధులు నియామకాలు ఎవరో దోచుకపోతున్నారు. తెలంగాణ వస్తే అవన్నీ మనకే చెందుతాయి, మన భవిష్యత్తు తరాలు బాగుపడతాయని తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ తెలంగాణ ఎటుపోతా ఉంది? నీళ్ల విషయానికి వస్తే రెండే చెప్పచ్చు. 1,10,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మేడిగడ్డ గుండి కొంగిపోతా ఉంది. నిజామాబాద్ లో 4 కోట్ల మినీ ట్యాంక్ బండ్, అది బొడ్డమొచ్చారు, అది నీళ్లే 24 కోట్లు అయింది, 20 కోట్లు మాయమైనాయి. ఇక నియామకాలు ఇంటింటికి ఏమిస్తున్నారు? ఇంటింటికి ఏమిస్తున్నారు? ఉద్యోగాలు ఇంటింటికి ఉద్యోగము ఇవ్వలేక 2018 ఎలక్షన్లు వచ్చేసినాయి. ఇక ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ నిరుద్యోగులకు 3,016 రూపాయలు అని చెప్పిండు. ఏదో కట్టం ఇచ్చినట్లు ఆయన ఇంటికెళ్ళి మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చింది. సరే 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క నిరుద్యోగికి సుమారు 1.5 లక్షల బకాయి ఉన్నాడు ఈ బీఆర్ఎస్ కేసీఆర్. మేము గత 25 రోజుల నుండి ప్రచార నిమిత్తము ఇంటింటికి ప్రతి డివిజన్కి వెళ్తా ఉంటే ఈరోజు ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి తయారైంది. ఎవరికి ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు? ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేక రిటైర్మెంట్ పెంచిన దౌర్భాగ్యులు కేసీఆర్. ఒకవైపు భారతీయ జనతా పార్టీ 2014లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు కానీ సంస్కరణ విషయాలు కానీ మా పెద్దలు చెప్పడం జరిగింది. అదే సంవత్సరం 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ రెండింటి మధ్య తేడా, బీజేపీ ప్రభుత్వము అన్ని రంగాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముందుకు దూసుకెళ్తా ఉంటే రోడ్లు రైల్వేస్ ఎయిర్వేస్
మేక్ ఇన్ ఇండియా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంటే తెలంగాణ మాత్రమే తిరోగమన దిశలో పయనిస్తా ఉంది ఎందుకంటే ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటివరకు 4 కోట్ల ఇళ్లు కట్టించేసి అన్ని రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది మన పక్కన ఉన్న మహారాష్ట్రలో సుమారు 7 లక్షల ఇళ్లు ఇవ్వడం జరిగింది తెలంగాణలో కూడా 2.5 లక్షలకు ప్రతి ఇంటికి ఆవాస్ యోజన కింద 2,65,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక అర్బన్ విషయానికి వస్తే 2,500 ఇళ్లతో డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి 2,65,000 వాళ్ళ ఇచ్చిన డబ్బులు కేవలం ఆ డబ్బుతోటే కొద్దిపాటి నిర్మాణం జరిగి చాలా మట్టుకు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం ఆగిపోయింది ఎందుకంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం మాకు బిడ్డ అన్నాడు వస్తే ఇంకొక రూమ్ కావాలా కిచెన్ లో ప్లాట్ఫామ్ ఉంటది కానీ స్థలంలో మేకలు కోళ్లు తట్టుకునేందుకు జాగృతని వర్ణించి చెప్తే అర్బన్ విషయానికి వస్తే ఈ రోజు వరకు ఒకటంటే ఒక ఇల్లు లేని ఇల్లు ఇవ్వని అసమర్థత ఎమ్మెల్యే నిజాంబాల్ ఉండడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం 9 ఏళ్ళైంది వాయిదా చేసి మేము 10 డిజన్లో 11 డిజన్లో వెళ్ళినప్పుడు తొమ్మిది సంవత్సరాల క్రితము అక్కడ రేగులు ఇళ్ళు ఉన్న వాళ్ళు ధర్నా చేసిండ్రు ఏమని మేము ఎన్నో సంవత్సరాల నుండి రేగులు ఇళ్ళల్లో నివసిస్తూ ఉన్నాం మరి మా ఇల్లు తీసేసి ఎట్లా అంటే మేము 1.5 ఇయర్లో ఒకటిన్నర సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది నేను ఇక్కడ ఉన్న మహిళా సోదరుమణులకు అడుగుతున్నా అందరు ఇల్లున్న వాళ్ళు ఉన్నారా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా ఇల్లు లేని వాళ్ళు ఉంటే దయచేసి చేతులు లేపాలని నేను కోరుతా ఉన్నా ఇల్లు ఉన్నాయా లేవా లేవా మరి మీరు అప్లై చేసుకున్నారా లేదా డబుల్ బెడ్రూమ్కు చేసుకున్నాం 40,000 మంది అప్లై చేసుకున్నారు మరి అచ్చుత ఒక్కరికంటే ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మన ఇంట్లో చదువుకున్న యువకులు గత 7-8 సంవత్సరాల నుండి ఎటువంటి ఉద్యోగాలు లేకుండా ప్రతి ఇంట్లో ఒక యువకుడు ఉన్నాడు ఎవరికన్నా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా ఇది గత నెల రోజుల నుండి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ అదే పరిస్థితి ఇక స్థానిక ఎమ్మెల్యే 1,500 కోట్ల తోటి అభివృద్ధి అంటాడు గత 10 సంవత్సరాల నుండి 1,500 కోట్లు అభివృద్ధి అంటే నిజామాబాద్ అంటాడు అర్బన్ మేము అనేక సార్లు ప్రశ్నించినాం దేని మీద మీరు ఖర్చు పెట్టిందో చెప్పాలని మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్తే ఒక 50 సార్లు ప్రశ్నిస్తే ఒకదానికి సమాధానం లేదు ఆయన పెట్టిన ఖర్చులలో ముఖ్యమైనది 235 కోట్ల తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 235 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అడుగుతా ఉన్నా ఎవరి ఇంటి నుంచి నీళ్లు డ్రైనేజ్ నీళ్లు ఎవరికన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఎంత ఉందో అని అడుగుతా ఉన్నా ఎవరికన్నా ఎవరింటి నుంచి అయినా కానీ అండర్ గ్రౌండ్ ఎక్కడ వెళ్ళినా కానీ లేదు అనే సమాధానమే ఎమ్మెల్యే గారు ఏమన్నారు గత 3 నెలల క్రితము మీరు 8,000 రూపాయలు మున్సిపల్లో ట్యాక్స్ కడితే మళ్ళీ ప్లంబర్ ఖర్చు పెట్టుకొని మీరు కనెక్షన్ ఇవ్వాలట
ఇది 235 కోట్ల తోటి చేసిన ఖర్చు 1500 కోట్లు 4 కోట్ల తోటి ప్రారంభించిన మినీ ట్యాంక్ బండ్ 24 కోట్లు మేము దాని గురించి కూడా అడిగినాం మొన్న బొడమ పండుగ రోజు మా సోదరి మండలకు శుభాకాంక్షలు తెలపడానికి వెళ్తే వాళ్ళ బాధల వర్ణన తీతాం 24 కోట్ల మినీ ట్యాంక్ వల్ల తాగడానికి నీళ్లు లేవు ఇది పరిస్థితి ఇక దళిత బంధులకు 10 లక్షలు ప్రకటించినప్పుడు మేము కూడా దాన్ని ఆహ్వానించాం ఎందుకంటే ప్రతి దళిత కుటుంబము ఆర్థికంగా పటిష్టమైనదని చెప్తే ఇవాల దళిత బంధు ఎందరికి వచ్చింది అడిగితే 5% మంది కూడా రాలే అది కూడా వచ్చిన వాళ్ళకు 3 నుంచి 5 లక్షల కమిషన్ 3 లక్షలు ఒక చేతికి అందేది 5 లక్షల 6 లక్షల 7 లక్షలు మాత్రమే ఇక అనేక సంఘాలకు ప్రొసీడింగ్ ఆఫీసా ఉన్నారు ఎమ్మెల్యే ఫండ్ ఉంచాయి దయచేసి అందరూ కూడా సైలెంట్ కూర్చోండి నడ్డా గారు 5 నిమిషాలలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతా ఉంది మీరందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అనేక సంఘాలకు ఉదాహరణకు 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఆఫీస్తే వాళ్ళ పని మొదలవుతుంది 2.5 లక్షల 3 లక్షల పని అయితే ఆగిపోతుంది మిగతాది మాయమైపోతా ఉంది దేశంలోనే తెలంగాణ అవినీతిలో నంబర్ 1 అయితే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం టాప్ 10 స్థానంలో ఆక్రమిస్తుంది అవినీతితో పాటు ఇది దేనికి ఫేమస్ ఇక్కడ భూ కబ్జాలకు భూ కబ్జాలు చేసుకొని ఫేక్ డాక్యుమెంట్ల తోటి రిజిస్ట్రేషన్ అయితే దాంతో పాటు ఇక్కడ పిఎఫ్ఐ అడ్డ గత సంవత్సరము 120 మంది పిఎఫ్ఐ అంటే ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నమాట వారికి ట్రైనింగ్ సెంటర్ తెలంగాణలో ఇక్కడ ఏ హిందూ వ్యతిరేక శక్తులు పనిచేస్తూ ఉంటే మూలాలు నిజామాబాద్ వస్తుంది ఈ విధంగా అర్బన్ నియోజకవర్గం అంటే ఒక మంచి పేరు నా నియోజకవర్గము ఈరోజు పూర్తిగా అవినీతితోటి కబ్జాలతోటి ఇటువంటి పేరు తీసుకొచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యేకు దక్కుతుంది నేను రంపాలు చూస్తారైనా నేను ఇక్కడ స్థానికుణ్ణి నేను ఇక్కడ పుట్టిన పెరిగిన ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిని నేను లోకల్ వ్యక్తిని నేను మీ అందరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని 24 గంటలు ప్రతిరోజు కూడా నేను అందరికి అందుబాటులో ఉంటా నాకు గత నెల రోజుల నుండి నేను ప్రచార నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా ఘనస్వాగతం పొందుతూ ఉన్నారు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలుస్తానని మాత్రం నాకు విశ్వాసం కలిగింది నేను ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుస్తానని మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఒక కాన్ఫిడెన్స్ కలిగింది ముఖ్యంగా నేను 24 సంవత్సరాల నుండి నిజామాబాద్ నగర ప్రజలకు నా ట్రస్ట్ ద్వారా సేవలు నిరంతరంగా 24 సంవత్సరాల నుండి ఏది కాదనకుండా నా వంతు నేను సహకరించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా నేను రాజకీయాలకి సంపాదన కోసం రాలేదు నా జీవితంలో ఇప్పటి వరకు ఇవ్వడమే తప్ప నాకు తీసుకునేది తెలియదు ఇవ్వడమే తప్ప నాకు తీసుకునేది తెలియదు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో
నేను అర్బన్ లోకి ఉన్నత స్థానం కలిగిన తర్వాత మీ అందరి సేవకులుగా పని చేసి మీ రుణం తీర్చుకోవడానికి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు ఆవాజ్ యోజనకింద ఇల్లు లేని ప్రతి మహిళకు ఎన్ని వేల ఇళ్ళైనా గానీ ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా 20,000 కానీ 30,000 కానీ అంతకు ఆపైన కూడా కానీ దాంతో పాటు చాలా మంది మేము వెళ్తా ఉంటే డివిజన్లలో మాకు రేషన్ కార్డు లేవు పెన్షన్ వస్తలేవు ఇక డెవలప్మెంట్ మిచ్చో డెవలప్మెంట్ చెప్పేది ఏంటంటే తెలంగాణలో నిజామాబాద్ ఏ డివిజన్లోకి వెళ్ళినా 53 డివిజన్లకు వెళ్తే ప్రతి డివిజన్లో ఉన్న సమస్య అద్వానమైన రోడ్లు అద్వానమైన డ్రైనేజ్ వ్యవస్థ చాలా చోట్ల వాటర్ ఫెసిలిటీ తాగడానికి నీళ్ళు లేవు రోడ్లలో ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో ఆ డివిజన్లలో లైట్ల పరిస్థితి అంటే స్ట్రీట్ లైట్లు లేవు ఇక మామూలు వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమైతాయి చెరువులు తప్పిస్తాయి ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ ఒక మురుగు గంట తయారైతుంది దాంతో ప్రజలందరూ కూడా రోగాల బాట పడతా ఉన్నారు మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఉన్నత స్థానం కలిగిన తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని మహిళలకు ఇల్లు ఇప్పిస్తూ యువతతో ప్రతి 4-6 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాంతో యువతలకు ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుంది అదే విధంగా ఇందూరు నగరాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి స్వతంత్రం వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ ఎట్లుందో అట్లా ఉంది ఇప్పుడు 53 కోట్ల నిధులతోటి కేంద్ర నిధులతోటి రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతూ ఉంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న బస్ స్టాండ్ గోరాతి దూరం శిథిలావస్థకు చేరుకున్న బస్ స్టాండ్ ఆధునిక అంగులతో నిర్మిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇంటింటికి శుద్ధమైన తాగునీరు 50,000 కోట్లతోటి మిషన్ భగీరథ 5 ఏళ్ల కింద కేసీఆర్ ఏం చెప్పిండో ఇంటింటికి నీళ్ళు లేకుంటే ఓటు అడగమన్నారు మరి ఇప్పుడు చాలా చోట్ల నీళ్లు రావడం లేదు అయితే ఆయనైతే బిస్లరీ వాటర్ ఇప్పిస్తా అని చెప్పిండు బిస్లరీ వాటర్ కాదు బాబు స్నానం చేయడానికి నీళ్ళు వస్తలేవు తప్పకుండా ఇంటింటికి శుద్ధమైన త్రాగునీటి అందిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం 10-11 డివిజన్లో డంపింగ్ యార్డ్ అక్కడ ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి డంపింగ్ యార్డ్ ద్వారా తప్పకుండా దాన్ని శాశ్వతమైన పరిష్కారం చూపుతామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను రోడ్లు డ్రైనేజీ తప్పకుండా వాటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాటి నిర్మాణాలకు నేను తప్పకుండా నేను సహకరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ట్రాఫిక్ సమస్యలు నిజామాబాద్లో ట్రాఫిక్ సమస్య విపరీతమైన సమస్య అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలు పేదలకు కావాల్సింది ప్రభుత్వ దవాఖానా ఏ విధంగా ఉంది పరిస్థితి ఎవరమైనా ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లల్ని చదివిపించే పరిస్థితి ఉందా అని నేను అడుగుతా ఉన్నా గత 6 నెలల క్రితము గర్ల్స్ హై స్కూల్కు
ఒక అమ్మాయి చనిపోయిందంటే మేము వెళ్ళాం అక్కడ క్లాస్ రూమ్ లో వైర్లు వేలాడుతూ కరెంట్ షాక్ తగిలి అమ్మాయి చనిపోయింది బాలికల స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేవు మధ్యాహ్నం పోతనం అని చెప్పి పురుగులన్నం పెట్టున దరిద్రులు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వ దవాఖాన గత 3-4 నెలల క్రితము ఒక పేషెంట్ తీసుకొస్తే స్ట్రెచర్ లేదు లిఫ్ట్ పనిచేయదు సిటీ స్కాన్ పనిచేయదు తప్పకుండా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో పాటు మరి ఒక నిమ్స్పర్ హాస్పిటల్ తీసుకొస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము బస్సు దవాఖానలని 2-3 బస్సు దవాఖానలను ప్రారంభించి చేతులు దులుపుకున్నారు ఉన్నా కానీ అందులో డాక్టర్లు ఉన్నారు పరికరాలు ఉన్నాయి వాటిపైన కూడా నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడతానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కేంద్రం స్టేట్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ముఖ్యమైంది ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఫస్ట్ నాడు శాలరీస్ వస్తే ఇక్కడ 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు శాలరీస్ వస్తాయి ఉద్యోగులకు ప్రతి నెల ఒకటి నా జీతాలు పెన్షన్లు చెల్లింపిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక అందరికీ రోజువారీగా ఉపయోగపడేది పెట్రోల్ డీజిల్ నేను జీఎస్టీ పెంచాలి అంటాడు కేసీఆర్ గారు నువ్వు పెంచినవా పెంచలేదా కాదు తర్వాత విషయము పక్క రాష్ట్రాలలో 5-10 రూపాయలు తక్కువ ఉంటే ఇక్కడ ఎక్కువ ఉందని చెప్తే మేము జీఎస్టీ పెంచాలి అంటాడు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గింపు చేస్తానని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది నిజామాబాద్ తర్మని స్థితిగా అర్థం చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మా పెద్దలు చెప్పినట్లు గంగారెడ్డి గారు చెప్పినట్లు వయోవృద్ధులకు ఉచితంగా కాశీ అయోధ్య యాత్ర మీరు అడగచ్చు ఇవన్నీ సాధ్యమవుతుందా అని ఇప్పుడు వస్తున్న నిధిలో 30-50% కమిషనర్ రూపంగానే పోతా ఉంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం భారతీయ జనతా పార్టీ జెండా ఎగురేస్తుంది నిజామాబాద్ జిల్లాలోని 5కి 5 స్థానాలు అర్బన్లో పెద్ద మెజార్టీతో మేము గెలవబోతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులు కేంద్ర రాష్ట్ర నుంచి వస్తున్న నిధులు 1% కమిషన్ లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి డివిజనల్ అభివృద్ధికి నేను ఖర్చు చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఎటువంటి అవినీతి ఉండదు ఎందుకంటే నేను జీవితంలో 1 రూపాయి కూడా అవినీతితో నేను సంపాదించలేదు నేను రాజకీయాలకు వచ్చింది సంపాదన కోసం కాదు నేను సేవ చేయడానికి వచ్చిన ప్రజలకు సేవ చేయడానికి ట్రస్ట్ ద్వారా సేవలో 24 సంవత్సరాలు నిరంతరంగా చేస్తూ ఉంటే ఒక ఉన్నతమైన స్థానం కలిగితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుంది నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది తప్పకుండా మీ అందరు కూడా మీతో పాటు ప్రతి ఒక్కరు ఒక 10 ఓట్లు మీతో పాటు మీ అందరు ఒక 10 ఓట్లు వాళ్ళకు మళ్ళీ చెప్పాలా ఒక 5-10 మందికి చెప్పాలని 30వ తారీఖున కమలం పైన ఓటేయాలని కూడా మీరు అందరూ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఈయన షబ్బీర్ అలీ కామారెడ్డిలో 4-5 సార్లు ఓడిపోయాడు మరి ఆడ చెల్లెని రూపాయి మనకు చెల్తుందా ఆడ చెల్లెక నేడికి వచ్చింది మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు లేదా 30, 40, 50 సంవత్సరాలు ఉన్న నాయకులు ఉన్నారు ఇంతకుముందు చెప్పిన అధిక శాతం ఉన్న వర్గం ఏదైతే మనమో ఒకవైపు ఓవైసీ గత వారం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అర్బన్లో 100,000 పైన మా ఓట్లు ఉన్నాయి మేము బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి మేము పోటీ చేస్తలేమంటున్నాం ఆ తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టి సవాల్ చేసినాం దమ్ము ఉంటే నువ్వు నిజామాబాద్కి వచ్చి ప్రచారం చేయాలన్నాం
సమాధానం లేదు. ఇక షబ్బీర్ అలీకి ఆయనకు కామారెడ్డిలోనే ఒక ఘనమైన చరిత్ర ఉంది. 2000 మేము డివిజనల్కి వెళ్తా ఉంటే వాళ్ళే చెప్తా ఉన్నారు 2002 లో హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్లు హిందూ వ్యతిరేక శక్తులతోటి ఆయనకున్న రిలేషన్ అంట ఏదో చెప్తా ఉన్నారు 2006 లో మనందరికీ తెలుసు ఆయన ఎలక్షన్లో ఉన్నప్పుడు అనేక మందికి కత్తిపోట్లు జరిగిన హిందూ బంధువులకు మరి ఇక్కడికి ఎందుకు వస్తా ఉన్నారు ఇల్లు ఒకవైపు ఎంఐఎం బిఆర్ఎస్ కు మద్దతు ఇంకొక వైపు అనేక ఆర్గనైజ్ తోటి ఇలా రిలేషన్ మరి ఇందూరు అర్బన్ నియోజకవర్గాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు పిఎఫ్ఐ వాళ్ళని పెంచి పోషించడానికా లేకుంటే దేనికోసం వస్తా ఉన్నాడు తప్పకుండా మెజారిటీ వర్గం ఆలోచిస్తా ఉంది తప్పకుండా మనమందరం ఏకమై వీళ్ళ తడాగా చూపెతానని మాత్రం డిసైడ్ అయిపోయినాడు దీంతో పాటు నేను ఉన్నత స్థానం కలిగిన తర్వాత నాకు వచ్చే వేతనం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పేద ప్రజలకు వాళ్ళ చదువుకు నేను ఖర్చు పెడతాను మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సేవ చేయడం అనేది నాకు 40 సంవత్సరాలు నాకు అలవాటైంది తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ప్రతి పైసా ఎటువంటి కమిషన్ లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కనీ వినేరుగునే రీతిలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తా అని మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి 30 తారీఖు నాడు అందరూ కలిసికట్టుగా కమలంపు ఓటు చేయాలని మీ అందరికి కూడా కోరుకుంటూ ఓట్ ఫర్ కమలంపు గుర్తుకే మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా గెలిచిన తర్వాత నేను ప్రతి ఒక్క డివిజన్కి వస్తా ఎందుకంటే డివిజన్ ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని మరి ఒకసారి మీ అందరికీ ఇంత పెద్ద మొత్తున మీరు వచ్చి ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున పాదవందనం చేస్తూ జయ శ్రీరామ్. ఒక 2 నిమిషాల్లో మన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. దయచేసి ఎందుకంటే ఉదయం 10:30 అని చెప్పి గ్రామాల నుంచి మీ దగ్గర నుంచి 9 గంటలకు బయలుదేరారు, మీకు ఆకలి అయితే అని తెలుసు, కానీ ఒక 2 నిమిషాల్లో వారు రాబోతున్నారు కాబట్టి అందరికి కూడా ఆలస్యమైనందుకు ముందట క్షమాపణ చెప్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సభ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొత్స లక్ష్మీనారాయణ గారికి, జాతీయ అధ్యక్షుడు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నా. వాతావరణం అనుకూలించక 2 గంటలు తను లేట్ అయ్యారు. వారు జేపీ నడ్డా గారికి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారికి, మన అందరి అభిమాన నేత, రేపు 3వ తారీఖు నాడు కౌంటింగ్లో ఈ నిజామాబాద్ అర్బన్ నుంచి రాష్ట్రంలో 2 పార్టీలకు బుద్ధి చెప్పి గెలవబోతున్న ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే వేదిక నుండి మీదున్న మన జిల్లా ఇన్ఛార్జ్ బాలరెడ్డి గారికి, నాతో పాటు అధికారం అనేది ముఖ్యం కాదు, భారతీయ జనతా పార్టీ కాషాయ కండువానే ముఖ్యం అని చెప్పి 3 సంవత్సరాల నుంచి ఎంపీపీ పదవిని తూలకరంగా పడేసి భారతీయ జనతా పార్టీ సేవలో నిరంతరం ఉంటున్న డిచ్బలి ఎంపీపీ పార్లమెంట్ కన్వీనర్ మా గద్దె బొమ్మన గారికి, అలాగే అసెంబ్లీ కన్వీనర్ మా పద్మారెడ్డి గారికి, కేపీ రెడ్డి గారికి, నక్కరాజేశ్వర్ గారికి, కిషన్ నాయక్ గారికి, అలాగే ఇక్కడున్న మా కార్పొరేటర్ అక్కల చెల్లెలందరికీ కూడా, నిజామాబాద్ పట్టణ నాయకులందరికీ కూడా పేరు పేరున వందనాలు చేస్తున్నాం. అక్క అన్న ఎలక్షన్లు వచ్చినాయి, అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నాయి, కానీ గత వారం రోజుల నుంచి చూస్తుంటే గ్రామాలలో ముఖ్యంగా పట్టణాలలో వాతావరణంలో ఒక విపరీతమైన మానియా నడుస్తుంది.
अदी अटे मोडिया मोडी मोडी अ ग्रामा चूस्त नीतूटे ना अखिल अट्ठाक नरेंद्र मोडी कावाली नरेंद्र मोडी नायकत्व कावाली करोना चुनाव करोना टीका कापड़ने भगवंत नरेंद्र मोडी कावाली अड़ी अलागे युवक चूस रईता चूस इलाता चूस्ते मोहन मेनिफेस्टो प्रकटी अन्नी वर्ग रईता अन्नी वर्ग भारतीय जनता पार्टी की मदत मेमारी मुफ वूपाय किंटाल वर्ग धरी रईत कला नेरवे आय पड़ कषा की प्रतिफल दी प्रति रईता अट्ठा एकरा पटक इरवे रूपये रे पट याबे रेकरा मूडेकरा सनक रैतक लक्ष नी लक्ष लाभ अद नरेंद्र मोडी तो साध्यमन मदत जो दा तो बीसीसी अनौंस बल वर्ग आत्म विश्वास आंध्र राष्ट्र उम्मीद आंध्र राष्ट्र याब नातम बीसी इवा मुख्यमंत्री एक वाल भारतीय जनता पार्टी को अवकाश वाल आ वर्ग मुदिराजुक मुन्नूर पद्मशाली यादव गौड़ कुमरी कमरी कंसाली साकली मंगली कुलंगार विश्व ब्राह्मण अंदर एकता वी गंगापुत्र प्रति एकता बीजेपी की ओटे कमलापु ओटे बीसी मुख्यमंत्री मैं दुकता प्रज्ञा दा तो डेबई संवस डेबई संवस एससी रिजर्वे एबीसी वर्गीकरण को डेबई चूस्ट इला मुफ्ई वारसम मंदकृष्ण मारिया गारी ने नरेंद्र मोडी अंदर प्रकटी मार्ग सोदर ग्रामे दूसरी धरव को मेम सहित भारतीय जनता पार्टी की मेम सहित नरेंद्र मोडी की मेम सहित भारत देश ना मादिग महाराज स्वागत मार्ग स्पष्ट कड़ी इंका ग्रामे ना रेडी सोदर रेडी युवक मोटमोदारी मम्मी ओटक संबंधी एंत मे मुख्यमंत्री अब रिजर्वे इवे रिजर्वे एक व्यक्ति नरेंद्र मोडी अला रेडी वर्ग मिता ग्रवर्ण मदत अटे वर्ग का मेमोसारी निनाद विनपड़ी सबका साथ सबका विकास सबका विश्वास सबका प्रयास अंटे मैं साध्यमा नरेंद्र मोडी दाने साध्यमेसा दलित वर्ग गिरीजन वर्ग अलागे महिला मुख्य बल वर्ग दलित वर्ग मादिग वर्ग दा तो अग्रवर्ण सबका विश्वास भारतीय जनता पार्टी विश्वास भारतीय जनता पार्टी गेल मुझक धन्यवाद इंकोक विषय अवसर निूरल दरपेली कांग्रेस बहिंग सभा मंदिर गिरीजन नायक रेवंतर पीसीसी प्रेसिडेंट सन्मानेता वारी आराध्यता गिरीजन जाति की लंबाड़ा बंजार जाति की आराध्यता वाल जीवता मल भारत देशा का प्रपंचा आध्यात्मिक व्यक्त यावत् बंजार जाति की सत् सेवालाल महाराज चित्रपटा पीसीसी अध्यक्ष रेवंत रेड्डी दिन नूट पड़े चूसी इन गिरीजन जाति मत कांग्रेस पार्टी वेले इलाड़ बीआरएस पार्टी नायक मुख्य रूरल दौर्जन्य दिवत दाड़ दिवत जगरापेली ब्राह्मण नायक
భారతీయ జనతా పార్టీకి మద్దతుగా పోస్టు పెడితే బెదిరిస్తున్నారు, ఆటో యూనియన్లను బెదిరిస్తున్నారు, కొంతమంది పోలీసు అధికారులు బీఆర్ఎస్ నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ వేదిక ద్వారా ఆ బీఆర్ఎస్ నాయకులకు వారు ఎన్నుకున్న ఆడున్న ఎమ్మెల్యే పాచిరెడ్డికి, అతను ఎన్నుకున్న కవితకు, అతని ఆమె ఎన్నుకున్న కేసీఆర్ కు హెచ్చరిస్తున్నా, కబడ్దార్ బిడ్డ, 3వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో కాషాయ జెండా కప్పుకున్న ఒక వ్యక్తి, ఒక బలహీన వర్గాల నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. బిడ్డ మీ భారతం పడతామని చెప్తున్నాను. ఇవాళ ఇవాళ పోలీస్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, నేను ఉద్యోగం చేసుకోండి, బాధ లేదు, కానీ టిఆర్ఎస్ పార్టీ తొత్తులుగా వ్యవహరించకండి. కొంతమంది అధికారులు వారు ఫీల్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారంటే మాకు శాశ్వతమేమో పదవులు అనుకున్నారు. 3వ తారీఖు నాడు ఈ గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగిరేయబోయేది భారతీయ జనతా పార్టీ నాయకుడు. జాగ్రత్త అని చెప్తున్నా నేను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన నా హిందూ బంధువుల దగ్గరికి వచ్చిన శివాజీ విగ్రహం పోస్ట్ పెడితే బాజిరెడ్డి విమర్శిస్తున్నాడట, దేవుడి ఫోటోలు పెట్టుకుంటే వీడు బీజే పట్టి ఉన్నాడట. బాజిరెడ్డి నీలాగా వేరే మతాలకు వెళ్ళి పత్తేది లేదు. ఇవాళ చెప్తున్న ఈ వేదిక ద్వారా బహిరంగ చర్చకు సిద్ధమా నువ్వు, నాకన్నా వయసులో ఎంతో పెద్దోడివి, కానీ చెప్తున్నా బహిరంగ చర్చకు వచ్చాయంటే రండి, ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి గురించి చర్చిద్దాం. నువ్వు 100 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని మోసం చేసా మాట నిజం కాదా అని అడుగుతున్నా నేను. 6 నెలల నీళ్ళు లేకపోతే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాను లేదా అని అడుగుతున్నా. ఇవాళ నేను బాజిరెడ్డిని అడుగుతున్నా, ఏమయ్యా బాజిరెడ్డి గారు 70 ఏళ్ల వయసు వచ్చి 4 ఏళ్ల నుంచి చేతకాలని ఇచ్చామన్నావు, ఇవాళ వచ్చి ఊర్లలో ప్రజలు తిరగబడుతుంటే ఆ కోపం అంతా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద చూపిస్తున్నారు. ఓడని మీరు ప్రశ్నిస్తే బీజేపీ పార్టీలో ఎస్, ఇవాళ రూరల్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎంపట్టున్నారు కాబట్టి, ఇవాళ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఉంది కాబట్టి, నువ్వు కానీ నీ అనుచరులు, నీ కబ్జాదారులు, నీ పేటదారులు, నీ చెంచాగారులు ఊర్లలోకి ఇది తరిమి కొడుతున్నారు. ఇవాళ గుర్తించడం, ఇవాళ చెప్తున్నా నేను, నా కల్పనను మోసం చేసిన టిఆర్ఎస్ కాదా, నా రైతాంగాన్ని మోసం చేసిన టిఆర్ఎస్ కాదా, ఇల్లు ఇస్తాను పెన్షన్ ఇస్తానని నా మహిళలు నా అక్కల్ని మోసం చేసిన టిఆర్ఎస్ కాదా. ఇయో ఈడ ఇది కాలూరు ఖానాపూర్ శివారు రోడ్ కౌతల్ సైడ్, ఆడ కలెక్టరేట్ ఉంది, ఆడ ఐటీ హబ్ ఉంది, ఆడ డబుల్ బెడ్రూమ్ అని ఒక నమూనా కట్టింది, దాంట్లో రూరల్ పాత్ర ఏంటి బాజిరెడ్డి అని అడుగుతున్నాను. ఇవాళ రూరల్లో నువ్వు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతున్నా. నీకు కానీ ఎవరైనా పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు కానీ ధైర్యం ఉంటే నేను మంచిప్ప గండి మైసమ్మ దగ్గరికి శనివారం ఉదయం 7:30కి వస్తున్నా, మీ ఇద్దరి ఇంట్లో ఎవరైనా రంగారెడ్డి అని చెప్తున్నాను. మేము ఆ ప్రాంత రైతాంగం కోసం 100 ఎకరాల సాగునీరు మంచిప్ప మాసానికి సంబోధమైందని, నువ్వు కవిత కమిషన్ల కోసం ఇవాళ మంచిప్ప మాసాన్ని రైతాంగాన్ని మోసం చేస్తున్నావు. సాగునీరు కావాలంటే సారంగపూర్ ఫ్యాక్టరీ ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ దగ్గర గోదావరి నది నీళ్ళు వస్తున్నాయో దాని నుంచి పైపు బైరాపూర్ కేసి, బైరాపూర్ నుంచి గడుకో లిఫ్ట్ చేసి గడుకోలో పంప్ హౌస్ కట్టి 2 దగ్గర నుంచి 100,000 నీళ్ళు ఇవ్వచ్చు. కానీ బాజిరెడ్డికి నీరు ఇచ్చే ఆశ లేదు, కవితకు అంతకన్నా లేదు, కేవలం రైతాంగాన్ని మోసం చేసినందుకు ఆ ప్రాంత రైతుల దగ్గర అక్కడ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ కోసమే మంచిప్ప మాసాని అని చెప్పి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే దొంగ బుద్ధి, రేవంత్ రెడ్డి మంచిప్పకి వచ్చి ఏమన్నాడు, నేను మంచిప్ప వాసులకు మంచిప్ప రైతాంగాన్ని కాపాడతాను. అదే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేసి మంచిప్పలో 3.5 టీఎంసీ నీళ్లు నింపి నేను కామారెడ్డి ఎల్లారెడ్డికి నీళ్ళు ఇస్తానన్నాడు. ఇలా కాంగ్రెస్ నాయకుడిని అడుగుతున్నా నేను, భూపతి రెడ్డిని అడుగుతున్నా, ఫస్ట్ నీ రేవంత్ రెడ్డితోని నా గిరిజన జాతి నా మంచిప్ప రైతాంగానికి అక్కడ మునిగిపోతున్న తాండాలకు నువ్వు చెప్పు అని చెప్తున్నావు. ఈ వేదిక ద్వారా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రకటిస్తున్నాను, ఒక అభ్యర్థిగా మంచిప్ప మాసాని ప్రాంతంలో ఏవైతే ప్రాజెక్ట్ జరుగుతుందో
ప్రాజెక్ట్ గజం భూమి కూడా ఎవరిది ముందదు అని చెప్పి నేను చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్ట్ యొక్క ఒక గజం కూడా ముందలేయకుండా భారతీయ జనతా పార్టీని ఏమంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాంతో పాటు ఈ ప్రాంత రైతాంగం ఏవైతే సాగునీ విషయంలో మోసం చేశారు, నా గల్ఫ్ అన్న విషయంలో మోసం చేశారు, నేను అడుగుతున్న అక్క చెల్లెలకు గల్ఫ్ పోవడంటే ఓ 15,000 20,000 సంపాదించుకుంటా అని అడుగుతున్నాడు. కాదక్క, గల్ఫ్ పోయిన వ్యక్తి జీవితాన్ని ఓడిపోతున్నాడు. తల్లిదండ్రుల ప్రేమకు, తోడబుట్టినోళ్ళ ప్రేమకు, కట్టుకున్న బాల్య ప్రేమకు కన్న పిల్లల్ని ఇక్కడ వదిలేసి దేశంగా దేశంలో పోయి నా గల్ఫ్ అన్న బాధపడుతున్నాడు. ఈయన అలాంటి గల్ఫ్ అన్నాడు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కదాంటుగా. ఈయన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే గల్ఫ్కు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఇస్తారని చెప్పి ఈయన నరేంద్ర మోడీ గారు ప్రకటించడం మన గర్వకారణం చెప్తున్నారు. ఇవాళ నేను బీడీ కార్మికుల గురించి చెప్తా. బీడీ కార్మికులకు ఇదే నిజామాబాద్ రూరల్ అర్బన్ మధ్యలో 500 పడకల హాస్పిటల్ని మొన్ననే అమిత్ షా గారు ప్రకటించడం జరిగింది. ఇవాళ చెప్తున్నా పసుపు రైతులకు, రైతాంగం ఉండే రూరల్లో పసుపు రైతులకు ఇక్కడ టర్మిక్ సిటీగా నిజామాబాద్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇదే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ వస్తే ప్రతి ఎవరైతే అరువులైతారో వారందరికీ ఆవు ఇచ్చి, పాలిచ్చే దేశీయ ఆవు ఇచ్చి మన సాంప్రదాయాన్ని మన హిందుత్వాన్ని బతికించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరొకసారి వారందరికీ కూడా ఆర్థికంగా నా అక్కయ్యలను గట్టి చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడా ఆవు ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాదు, నేను ఈరోజు ఈ బహిరంగ సభ ద్వారా ఉన్న యావత్ వ్యక్తులకు విజ్ఞప్తి చేసేదాన్ని ఒకటే. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, నేను ఇక్కడ అడుగుతున్నా కేసీఆర్, కేసీఆర్ కూతురు బాజిరెడ్డి, బాజిరెడ్డి కొడుకులు బాగుండాలంటే ఆ పార్టీలకు మద్దతు తెలపండి. లేదు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మనను ముంచిన 55 ఏళ్ళు మనను ముంచిన కాంగ్రెస్ పార్టీ బాగుండాలనుకుంటే ఆ పార్టీలకు మద్దతు. కానీ మీ ఇంట్లో మీ కొడుకు, మీ కూతురు, మీ మనవడు, మీ మనమరాలు జీవితం బాగుండాలంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి కమలంపూకు ఓటేసి అక్కడ చూడండి, కమలంపు అనగానే హెలికాప్టర్ మీద రింగ్ రింగ్ తిరుగుతుంది. ఒకసారి అందరు కూడా భారత్ మాతాకి, మీద తిరుగుతున్న సూర్యుడు కూడా వెలుతురిస్తున్నాడు, అది అర్థం చేసుకోవాలి. మీ అందరికీ కమలంపు గుర్తు మర్చిపోకుండా, ఎందుకంటే ఉదయం 10 గంటలకు చెప్పిన మీటింగ్ 2 గంటలకైతే ఉంది. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ఆ బయట చెట్ల కింద కూర్చున్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు ఆ కుర్చీలో వచ్చి కూర్చోండి, ఆ బ్యారికేడ్స్ దగ్గర నుంచి ఇటు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ నేను మిమ్మల్ని చెప్తుంది ఒకటే అక్క, మన నాయకుడు మన జాతీయ అధ్యక్షుడు వచ్చాడు, మనం స్వాగతం చెప్తే అదిరిపోయి ఉండాలి. ఒక్కసారి గట్టిగా అందరు కూడా భారత్ మాతాకి జై శ్రీరామ్, నరేంద్ర మోడీ నాయకత్వం, అన్నా మీ దగ్గర నుంచి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, అన్నా ఇక్కడ నీకు చదవాలి భారత్ మాతాకి, అందరూ ఒకసారి జై శ్రీరామ్, జేపీ నడ్డ నాయకత్వం, జేపీ నడ్డ నాయకత్వం. బాబు ఎంత ఎవరెవరు చేయాలని కూర్చోమని చెప్పండి. దయచేసి ఇక్కడ బ్యారికేజ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆ చీర దగ్గర రండి. మీ అందరికీ చెప్తున్నాను జేపీ నడ్డ నాయకత్వం, జేపీ నడ్డ నాయకత్వం. పార్టీకి జాతీయ అధ్యక్షుడైన జేపీ నాయుడు గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టిన 2 చేతులున్న వాళ్ళు అందరు కూడా చేతులు పట్టి చప్పట్లతో వారికి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నాను. గంటలు అయినా మా నాయకుని చూస్తామని ఉన్న మీ అందరికి కూడా 2 చేతులు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది భారతీయ జనతా పార్టీ అంటే పార్టీ మీద ప్రేమ, ఆ జెండా మీద ఉన్న విశ్వాసం, మన నాయకుడి మీద ఉన్న అభిమానం మీ అందరినీ ఇక్కడ కట్టిపాడేసిందని కోరుకుంటూ వారు 2 నిమిషాలు దిగారు. మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఇది
ఈ సమరం అనేది మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధం, న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న యుద్ధం, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం. నిజామాబాద్ రూరల్ వాళ్ళు, నిజామాబాద్ అర్బన్ ప్రజలందరూ కూడా మన ముక్త కంఠంతో మనందరి దీక్ష ఈ 30వ తారీఖు సాయంత్రం 5 గంటల దాకా ప్రతి ఓటును కమలం పువ్వుకు వేసే విధంగా మీరందరూ కష్టపడాలని కోరుకుంటూ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి. పేరు పేరున, ఎందుకంటే ఒక్క రోజులలో ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని చూసిన తర్వాత బ్యారికేడ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కుర్చీలలో కూర్చోవాలి. దయచేసి భారతీయ జనతా పార్టీ గట్టిగా స్వయం తీరు. బీజేపీ బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. నాయకులు, కార్యకర్తలు, యువకులు అందరూ కూడా కుడి పక్కన ఇక్కడ వేదిక కుడి పక్కన నుంచి కూర్చోవలసిందే. మనవి ఆ బ్యారెక్ల దగ్గర యువకులు కూడా నిలబడద్దు. కొద్దిగా ప్రియతమ నాయకులు జయప్రకాష్ నడ్డా జయప్రకాష్ నడ్డా గారిని వేదిక దీనికి రావాల్సిందిగా కోరుతున్నాం. మన వారికి వాళ్ళందరూ కూడా చప్పట్లతో స్వాగతించాల్సిందిగా కోరుతున్నాం. లైకెస్ అందరూ చప్పట్లతో స్వాగతించాల్సిందిగా. మనవి నియోజకవర్గ అభ్యర్థి కులాచారి దినేష్ గారిని కూడా చాలాతో సత్కరించవలసిందే. మనవి భారత్ మాతకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. आज के इस चुनावी सभा में मंच पर विराजमान हमारे जिला के अध्यक्ष श्री बसवापुरम लक्ष्मीनर सैया जी, हमारे यहाँ निजामाबाद शहरी विधानसभा के उम्मीदवार श्री धनपाल सूर्य नारायण गुप्ता जी और हमारे निजामाबाद ग्रामीण विधानसभा के उम्मीदवार दिनेश कुलाचारी जी, हमारे वेंकट रमन सिंह जी, कल्याण बल्ला रेड्डी जी और हमारे बल्ले गंगा रेड्डी जी जो भारतीय जनता पार्टी के राष्ट्रीय सचिव हैं और यहाँ उपस्थित निजामाबाद में इतनी बड़ी संख्या में एकत्र आए देवी और सज्जनों, ये मेरा सौभाग्य है कि मुझे आज यहाँ निजामाबाद के क्षेत्र में विधानसभा के लिए हमारे गुप्ता जी और कुलाचारी जी के लिए मुझे आने का सौभाग्य मिला है। मैं इतनी बड़ी संख्या देख रहा हूं, मीडिया के मेरे साथी भी हैं, आपका जो जोश और उत्साह मैं देख रहा हूं वह मुझे स्पष्ट बता रहा है कि आपने हमारे दोनों प्रत्याशियों को चुनाव जिताकर हैदराबाद भेजने का मन बना लिया है, ये बात स्पष्ट है। मित्रों, यह चुनाव सिर्फ किसी को और भारतीय जनता पार्टी के प्रत्याशी को हैदराबाद भेजने का ही नहीं है, यह चुनाव तेलंगाना की आने वाले समय में तकदीर और तस्वीर दोनों बदलने का मौका है और दोनों को अच्छा करने का मौका है। इसलिए भारतीय जनता पार्टी के प्रत्याशियों की तरफ से मैं आपको ये बताने आया हूं कि यह चुनाव अगर बीजेपी जीतती है तो
तो तेलंगाना की तस्वीर और तकदीर जरूर बदलेगी, ये बात पक्की है। मैं यहां ये भी आपको बताना चाहता हूं कि जिन लोगों ने तेलंगाना के लिए लड़ाई लड़ी और तेलंगाना अलग प्रदेश बने, इसके लिए अपना जीवन लगाया, उन लोगों को पीछे करके आज केसीआर ने सिवाय अपने परिवार को बढ़ाने के और कोई काम नहीं किया, एक ही काम किया और वह काम था परिवारवाद को आगे बढ़ाना, और दूसरा काम भ्रष्टाचार, कुशासन। कोई एडमिनिस्ट्रेशन नाम की चीज नहीं, अपने परिवार के साथ साथ रिश्तेदारों को बढ़ाना यही उसका उद्देश्य रहा, और तेलंगाना का टैलेंट पीछे रह गया, तेलंगाना का विकास पीछे रह गया। जब यह प्रदेश पड़ा था तो दिस वॉज वन ऑफ द रिचेस्ट स्टेट, यह एक अच्छा प्रदेश था, लेकिन 10 साल के केसीआर के राज ने इस प्रदेश को जहां डेट में धकेल दिया, जहां उधार में डाल दिया, वही विकास के कार्यों को भी ठप कर। जिला अध्यक्ष बसवाड़ी लक्ष्मी नरसाई गार की धनपाल गुप्ता गार की ग्रामीण निजामाबाद अभ्यर्थी अगर दिनेश कुलाचार्य गार की आप हिंदी समझते हैं? ठीक है, तुम सुन रहे हैं, बिना ट्रांसलेशन के बोल रहा हूं। मित्रों, जब मैं परिवारवाद की बात बोलता हूं तो मैं ये भी आपको बताना चाहता हूं कि सिर्फ केसीआर का सवाल नहीं है, ये सारे देश में जितनी भी परिवारवाद की पार्टियां हैं उससे लड़ने का काम, और देश में राष्ट्रीय पार्टी आगे बढ़े इसका काम किसी ने लिया है तो भारतीय जनता पार्टी ने। आपको मैं भारत की तस्वीर खींच के दिखाऊं, जम्मू कश्मीर में फारूक अब्दुल्ला और उसका बेटा उमर अब्दुल्ला जिससे हम लड़ते हैं, जम्मू कश्मीर में पहले मुफ्ती साहब आप बनते महबूबा मुफ्ती, पंजाब में प्रकाश सिंह बादल थे अब सुखबीर सिंह बादल, हरियाणा में चौटाला भाई, उत्तर प्रदेश में हमारी लड़ाई समाजवादी पार्टी की जिसके नेता मुलायम रहे बाद में अखिलेश और दिनकर, बिहार में हम लड़ते हैं तो लालू से, लालू के बाद राबड़ी, राबड़ी के बाद तेजस्वी, तेजस्वी के बाद तेज प्रताप, बंगाल में हमारी लड़ाई होती है तो वो भी ममता और उसका भतीजा, और आंध्र में भी जब लड़ाई होती है तो पहले वाईएसआर अब जगनमोहन रेड्डी, तमिलनाडु में भी उदयनिधि, पहले करुणानिधि स्टालिन, उदयनिधि स्टालिन, और यहां भी केसीआर, केपीआर, कविता उसका बेटा, यही परिवार है और कुछ नहीं है, ये भी हमको समझना। इसलिए परिवारवाद के खिलाफ ये लड़ाई भारतीय जनता पार्टी लड़ती है, और आगे बढ़ने की दृष्टि से आप लोगों का विकास हो, सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, इस बात को हम आगे बढ़ाने के लिए चले। मुझे यहां ये भी कहना है कि जो प्रधानमंत्री जी पैसा भेजते हैं वह पैसा धरती पर यहां तेलंगाना में केसीआर की भ्रष्टाचारी सरकार नहीं लगाती, और इसीलिए इस सरकार को बदल जाता है और यहां कमल खिलाना है और कमल को खिला करके आगे बढ़ना। मित्रों, आज आपको जान करके आश्चर्य भी होगा कि हाईएस्ट इन्फ्लेशन, सबसे ज्यादा महंगाई अगर है तो वो तेलंगाना में। यह केसीआर तुष्टीकरण की राजनीति कर रहे हैं और प्रधानमंत्री मोदी जी संतुष्टीकरण की राजनीति कर रहे हैं, सबको संतुष्ट करने का प्रयास। जब मैं तुष्टीकरण की राजनीति बोलता हूं तो मेरा मतलब बात से निकलता है
कि गलत तरीके से, अनकॉन्स्टिट्यूशनल तरीके से, असंवैधानिक तरीके से किसी धर्म विशेष को रिजर्वेशन दे। उर्दू को दूसरी राज्य भाषा बनाना, उसी तरीके से यह प्रस्ताव रखना कि 4% धर्म के आधार पर किया गया रिजर्वेशन उसको बढ़ा करके 12% कर देना। और इसीलिए ये जो BRS है ना, भ्रष्टाचारी राक्षस सुला और समिति, इसको घर में ठाना है और भारतीय जनता पार्टी को आगे ले जाना है। मित्रों, आपके ध्यान में है ना कि ये जो धरनी पोर्टल है, धरनी पोर्टल, यह KCR के द्वारा जमीन को हरनी पोर्टल है, हरनी पोर्टल। कैसे जमीन को अपने कब्जे में लिया जाए, बताओ, किसानों का नुकसान हो रहा है कि नहीं हो रहा है, हो रहा है कि नहीं हो रहा है? ये धरनी पोर्टल के खिलाफ एक्शन होना चाहिए कि नहीं होना चाहिए? अगर होना चाहिए तो हमारे दोनों कैंडिडेट को आपको हैदराबाद भेजना होगा विधानसभा में, इसकी आपको चिंता करनी चाहिए। मित्रों, आपके ध्यान में है ना कालेश्वरम का प्रोजेक्ट, ये KCR का ATM है, ATM ये ATM है, जब पैसे की कमी पड़े तो कालेश्वरम का प्रोजेक्ट का प्रोसाइज बढ़ा दो। 38,000 करोड़ रुपए का प्रोजेक्ट था, आज ये 1,20,000 करोड़ रुपए का प्रोजेक्ट है। और आपके ध्यान में है ना इसका ब्रिज धस गया, आपके ध्यान में है कि नहीं है? है ना? अब आपने याद रखना 30 तारीख को BRS को हटा देना और फिर हम इसकी इंक्वायरी करेंगे और दोषियों को अंदर डालेंगे। ये भी मैं आपको बताऊंगा। आपको मियापुर का लैंड स्कैम मालूम है ना? मियापुर का लैंड स्कैम मालूम है ना? 692 एकड़ की जमीन, और यह जमीन जो सरकारी भूमि थी इसको अवैध रूप से हस्तांतरित करके बहुत बड़ा घपला घोटाला ये KCR की सरकार ने किया है। वो इसके खिलाफ एक्शन होना चाहिए कि नहीं होना चाहिए? मैं पीछे से सुनना चाहता हूं, होना चाहिए कि नहीं होना चाहिए? मित्रों, उसी तरीके से दलित बंधु योजना, दलितों को किसी को पैसा मिला क्या? दलित भाइयों को पैसा मिला क्या किसी को? और KCR विधायक दल की बैठक में बोलता है कि आप लोग 30% का कमीशन ले रहे हो, 30% खुद बोलता है, 30% कमीशन। बोलो, ये गरीब लोगों के साथ अन्याय है कि नहीं है? गरीब के साथ अन्याय है कि नहीं है? दलित भाइयों के साथ अन्याय है कि नहीं है? ये BRS के कार्यकर्ता और नेताओं को 30 तारीख को आपने छुट्टी कर देनी, इसकी आपको चिंता करनी। मैं यहां ये भी बताना चाहता हूं, प्रधानमंत्री फसल बीमा योजना, प्रधानमंत्री जी ने प्रधानमंत्री फसल बीमा योजना लागू की, लेकिन KCR ने उसको यहां नहीं लगने दिया। नहीं लगने दिया ना? किसी को मिला फसल बीमा योजना का? किसी को मिला? ये भ्रष्टाचार करने का काम है। उसी तरीके से आपके यहां प्रधानमंत्री ग्रामीण आवास योजना था, उसका नाम बदल दिया, क्या कर दिया? 2BHK, 2BHK। किसी को मिला मकान? किसी को मिला? ये सपना दिखाते रह गए। और प्रधानमंत्री जी के द्वारा दिया गया प्रधानमंत्री ग्रामीण आवास योजना, उसको भी नहीं लगने दिया। अब आपने भी 30 तारीख को BRS के पांव नहीं लगने देना, इनको हरा देना, और फिर देखना किस तरीके से यहां 2BHK का मकान बनता है, उसकी भी हम आपको बताना चाहते हैं। प्रधानमंत्री मोदी जी ने 5G ला दिया कि नहीं ला दिया? 5G आया कि नहीं आया? तुम्हारे मोबाइल पे 5G आता है कि नहीं आता है? और यहां 5G BRS भी लेके आया। क्या घपलाबाजी, घूसखोरी, घोटाला और गुंडा राज और गरीबी, ये 5G KCR भी लेकर के आया। बोलो, ये 5G रहने देना है क्या? रहने देना क्या? यहां तेलंगाना में गरीबी रहने देनी है क्या?
आपको विकास चाहिए ना, मोदी जी की गारंटी है ना, मोदी जी की गारंटी है ना। अच्छा एक बात बताओ, मोदी जी के नेतृत्व में देश आगे बढ़ रहा है कि नहीं बढ़ रहा है, विकास हो रहा है कि नहीं हो रहा है? आज भारत पांचवें नंबर की अर्थव्यवस्था बन गई कि नहीं हो गई? और अब आपने इन दोनों को जिताना, अगले साल फिर से 2024 में मोदी जी को जिताना, भारत तीसरे नंबर की अर्थव्यवस्था बन जाएगी। ये भी मित्रों मैं यहां ये भी आपको बताना चाहता हूं कि जहां तक देश की तरक्की का सवाल है, तो आज गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, हमारा आदिवासी भाई, हमारा अनुसूचित जाति वाला भाई, हमारा किसान, हमारा युवा, इनको अगर किसी ने ताकत दी है तो नरेंद्र मोदी जी ने ताकत दी है। ये प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना, 80 करोड़ की जनता को 5 किलो गेहूं और 5 किलो चावल, 1 किलो दाल मोदी जी ने पहुंचाया कि नहीं पहुंचाया? पहुंचाया कि नहीं पहुंचाया? 13.5 करोड़ पर लोग गरीबी की रेखा से ऊपर आ गए। ये बढ़ता भारत है, ये आगे बढ़ता भारत। प्रधानमंत्री आवास योजना में 4 करोड़ मकान बना करके मोदी जी ने दिए, लेकिन इस केसीआर ने यहाँ धरती पर तेलंगाना में नहीं लगने दिया। अब सरकार बदल डालना, यहाँ भी आवास योजना पहुंचेगा, ये भी हम आपको बता रहे हैं। प्रधानमंत्री आयुष्मान भारत, मैं ही स्वास्थ्य मंत्री था, इन्होंने आयुष्मान भारत को यहाँ धरती पर लागू करने से रोका, शुरू बाद में लागू किया। अब मैं आपको बताता हूं, आज आपको 5 लाख रुपए मिल रहा है, आने वाले समय में आपको साल का 10 लाख रुपए का मुफ्त का इलाज मिलेगा, इसकी भी हम व्यवस्था की। और इसी तरीके से हम यह भी आपको बताना चाहते हैं कि विकास के दृष्टि से अगर हम प्रधानमंत्री ग्रामीण योजना की बात करें, स्वच्छता अभियान की बात करें, उज्ज्वला योजना की बात करें, उजाला योजना की बात करें, ये सारी योजनाओं को धरती पर उतारने का काम प्रधानमंत्री मोदी जी ने किया और उसमें रोड़ा लगाने का काम, रोकने का काम केसीआर ने किया, ये भी हमको ध्यान रखना। मित्रों आपका ज्यादा समय नहीं होगा, लेकिन कुछ बातें आपके सामने बताऊं। हमारी सरकार बनाओ, हम आपको वायदा करते हैं कि हम आपको अच्छा सुशासन देंगे और सुशासन के साथ साथ इफेक्टिव प्रशासन देंगे, इफेक्टिव प्रशासन देंगे, जिसके साथ साथ हम जो गरीब लोग हैं उनको हम ताकत देंगे, उनको जो मार्जिनलाइज लोग हैं उनको हम ताकत देंगे, और हम फर्टिलाइजर और आवास की व्यवस्था कर देंगे, जिसको हम कहते हैं गुड्डू और गुड्डू, दोनों की व्यवस्था हम करके देंगे, ये भी हम आपको बता रहे हैं। और इसी तरीके से फार्मर्स को हम प्रायोरिटी देंगे और महिलाओं को हम ताकत देंगे। ये जो असंवैधानिक तरीके से जो रिजर्वेशन किसी एक धर्म को दिया गया है, ये असंवैधानिक रिजर्वेशन हम समाप्त कर डालेंगे, और रिजर्वेशन जो इनको मिलता है ये बैकवर्ड का बीसी, हमारे ओबीसी, हमारे एससी, हमारे एसपी, इनको मिलेगा, इसकी हम व्यवस्था करेंगे। आपको मालूम है कि आपके पड़ोस में पेट्रोल सस्ता है और यहाँ डीजल महंगा है, पेट्रोल महंगा है, हम वैट को घटाएंगे और पेट्रोल और डीजल सस्ता करेंगे, ये भी हम आपको बताना चाहते हैं। इसी तरीके से जो हम लोगों को प्रति एकड़ फर्टिलाइजर के लिए 18,000 रुपए जो सब्सिडी मिलती है, उसके ऊपर हम 2,500 रुपए का इनपुट सहायता प्रदान करेंगे सीमांत किसानों को, इसकी भी हम व्यवस्था करेंगे। और इसके साथ साथ अभी प्रधानमंत्री जी ने हल्दी बोर्ड घोषित किया है, हल्दी के दाम को आपको सही दाम मिल सके और हल्दी का प्रोसेसिंग प्लांट भी लगे, इसकी भी हम चिंता करेंगे और इसकी भी हम व्यवस्था करेंगे। इसके साथ साथ धान पर 3,100 रुपए, जो धान पर 3,100 रुपए हम एमएसपी देंगे, और हल्दी के लिए भी हम इफेक्टिव मार्केट इंटरवेंशन स्कीम बनाएंगे। उसी तरीके से प्रधानमंत्री फसल बीमा योजना का
लाभ किसानों को मिले इसकी हम चिंता कर रहे हैं। और हमारी बहनें बैठी हैं, इनको हम साल का 4 सिलेंडर मुफ्त देंगे, इसकी भी हम व्यवस्था कर रहे हैं। और इसके साथ साथ जो हमारी नवजात कन्याएं हैं, जो पैदा होगी गरीब परिवार में, जो गरीब परिवार होंगे उनको हम जिस दिन कन्या पैदा होगी उनको हम 2 लाख रुपए उनके बैंक में डालेंगे एश्योरेंस। और जब वो 21 साल की हो जाएंगी तो वो पैसा बहनों को मिल जाएगा, इसकी भी हम चिंता करते हैं। सेल्फ हेल्प ग्रुप को, स्वयं सहायता समूह को हम 1% पर लोन देंगे ताकि वो अपना काम बढ़ा सके और उसको आगे ले जाए। ये तेलंगाना सर्विस पब्लिक सर्विस कमीशन जो है, ये ग्रुप ए और ग्रुप बी का जितने भी पद है 6 महीने के अंदर हम इसको कायदे से ट्रांसपेरेंट तरीके से हम जॉब देंगे और भर्ती करेंगे, उसकी भी हम व्यवस्था करेंगे। और छोटे किसान जो है, सीमांत किसान, उनको मुफ्त में देसी गाय मिल सके दूध देने वाली, इसकी भी हम व्यवस्था करेंगे। और सार्वजनिक अस्पतालों में इलाज के लिए जैसा मैंने कहा 5 लाख की जगह साल का गरीब लोगों को 10 लाख रुपए का इलाज करने की हम व्यवस्था करेंगे, इसको हम आगे बढ़ाएंगे। मित्रों, मैं यहाँ ये भी आपको बताना चाहता हूँ कि गरीब लोगों के लिए गांव में आवास के लिए स्थल पर पट्टे दिए जाएंगे, जमीन दी जाएगी, जो भूमिहीन किसान है उसके लिए पट्टे दे करके उसको मकान बना करके देंगे, इस तरीके का। मित्रों, आपका ज्यादा समय न लेता हुआ मैं एक ही बात कहने आया, आज तेलंगाना केसीआर के राज में आज पीछे जा रहा है, इसको आगे बढ़ाना है। बोलिए, बढ़ाना है कि नहीं बढ़ाना है? तेजी से आगे विकास करना है कि नहीं करना है? इस भ्रष्टाचारी सरकार को उखाड़ फेंकना है कि नहीं फेंकना है? अगर फेंकना है तो कमल का बटन 30 तारीख को दबाना है और विकास की नई गाड़ी आगे बढ़ानी है, इसके लिए हमको ना विकास कराएंगे ना, आगे बढ़ाएंगे ना, कमल खिलाएंगे ना। बहुत बहुत धन्यवाद। जय भारत, जय तेलंगाना। माता के भारतीय जनता पार्टी।